హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇది ఇంతకు ముందు చేసిన వీడియోకి కంటిన్యూషన్గా చేస్తున్నానండి. ఆల్రెడీ చెప్పాను, స్వాతిని, స్వాతి పిల్లల్ని ఎలా నడి బజార్లో నుంచో పెట్టాడో ఈ విధవ అనేది. అయితే చాలామంది ఏంటంటే, నిన్న మొన్న 2-3 డేస్ నుంచి నా ఛానల్లోకి వచ్చి కమెంట్స్లో, ఆ ఊళ్ళో పెద్ద మనుషులే లేరా, మీరేమైనా జస్టిస్ చౌదరి అనుకుంటున్నారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి వీళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఉన్నారండి. పెద్దలు లేకుండా ఊరెందుకు ఉంటుంది? ఉండదు. కానీ ఆ పెద్ద ఎవరు అంటే స్వాతి మామగారే. అవును, ఆ ఊరు సర్పంచ్ స్వాతి మామగారే, మీకు తెలియదేమో బహుశా. అందుకే న్యాయం జరగట్లేదు అమ్మాయికి, అందుకే ఊరు ఉమ్మడిగా ఉంది. ఎవరైనా సర్పంచ్ మాట వింటారు తప్ప ఒక ఆడపిల్ల మాట ఎవరు వింటారండి? పెద్దవాళ్ళందరూ ఆయనకే మద్దతుగా నిలబడతారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన గెలిచి ఉన్నారు, వాళ్ళ మామగారే. ఆయన గెలుపుకి కృషి చేసింది కూడా మళ్ళీ స్వాతి వాళ్ళ ఫాదరే. కానీ ఏం జరిగింది? తన కూతురికే అన్యాయం జరిగింది. పదవి చేతిలో ఉండి కూడా ఒక ఆడపిల్లని ఎంత ఇదిగా ఇబ్బందులు పడుతున్నారో చూడండి. సమస్యని వాళ్ళు అక్కడే పరిష్కరించి ఉండొచ్చు. నిజంగా వాళ్ళు పెద్ద మనుషులు అయ్యి ఉంటే, మానవత్వం ఉండి ఉంటే వాళ్ళ ఇంటి కోడలు, మేనకోడలు కూడా అమ్మాయి, మరి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు ఒక్కరే సపోర్ట్ చేస్తున్నారా? ఎవ్వరూ చెయ్యట్లేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు అర్థం కాదు. మీరు వాటిని సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాదు. పైకి మాత్రం స్వాతికి సపోర్ట్ అని ముసుగేసుకుని కొంతమంది, చాలా కొంతమంది గురించి చెప్తున్నాను నేను ఈ విషయం. అమ్మ మీకు నమస్కారం. మీరు నన్ను ఎన్ని కావాలనుకుంటే అన్ని తిట్టండి. మీ ఇక్కడ నుంచి మీ నెగిటివ్ కమెంట్స్కి నేను ఆన్సర్ చెయ్యను. అసలు నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ నాకు లేదు. మీ ఇష్టం, ఎన్ని కమెంట్స్ అన్నా పెట్టుకోండి, నేను ఇక రిప్లై ఇవ్వడం జరగదు. నా ఫోకస్ స్వాతికి న్యాయం ఎలా చేయాలి అన్న దాని మీద మాత్రమే ఉంటుంది. నాకు నైట్ ఎవరో మెసేజ్ కూడా పెట్టారు, వీడియోస్ డిలీట్ చేయడమే కాదు, మీరు కూడా వ్యూస్ సంపాదించుకున్నారు కదా, సో ఆ ట్యాగులు కూడా మీరు తీసేయాలి అని. అమ్మ ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, ఇప్పుడు అందరికీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ ఇష్యూ క్లోజ్ అయిన మరుక్షణం నేను నా ఛానలే డిలీట్ చేసేస్తాను. మీ అందరికీ ప్రాబ్లం నాతోనే కదా, నా ఛానలే డిలీట్ చేసేస్తాను. సో ప్రాబ్లం ఉండదు, నేను మళ్ళీ కొత్త ఛానల్ పెట్టడం అనేది కూడా జరగదు. నేను ఇష్యూస్ మీద ఫైట్ చేయడానికి నాకు ఛానలే అవసరం లేదు. నా పోరాటం రోడ్డు మీదే ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, కానీ ఇంట్లో తాపీగా ఏసీలు వేసుకుని కాళ్ళు బారేసుకుని కూర్చుని న్యాయం న్యాయం అంటే ఎవడు మన ఇంటికి వచ్చి న్యాయం చేయడు. సో ఏంటంటే, ఛానల్ అనేది ఒక మాధ్యమం అనేది. ప్రజలు ఏంటంటే సపోర్ట్ చేసి కొన్ని వేల గొంతుకలు నోరు విప్పితే తొందరగా న్యాయం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో నేను చేస్తే, నువ్వు డబ్బుల కోసం చేయట్లేదా, నువ్వు డబ్బుల కోసం చేయట్లేదా అని మాట్లాడుతున్నారు. అమ్మ యూట్యూబ్లో డబ్బులు వచ్చే మాట వాస్తవమే, డబ్బులు వస్తున్నాయని మరి మీరెందుకు, మీరందరూ పోలీస్ స్టేషన్లకు రాలేదు మరి మొన్న? ఎందుకు మీరు ఇప్పుడు ధర్నాకి రమ్మని పిలిస్తే రావట్లేదు? డబ్బులు అందరికీ వచ్చినాయిగా, నాకు ఒక్కదానికే వచ్చినాయా? నాకు రాలేదు అసలు ఇంతవరకు. ఎందుకు నన్ను పర్సనల్గా కార్నర్ చేస్తున్నారు మీరందరూ? అంటే ఒక మనిషికి ఏమైనా కాస్త పేరు వచ్చింది అంటే మనం డైజెస్ట్ చేసుకోలేము. అందులోనూ స్పెసిఫిక్గా అమ్మాయికి వస్తే డైజెస్ట్ చేసుకోలేము. అందులోనూ అసలు దరిద్రం ఏంది అంటే ఆ రాజుగాడికి తెలుసు, వాడికి మొగుణ్ణి నేనే ఫస్ట్, ఇంత చేస్తుంది నేనే. అందుకని ఏంటి అంటే నన్ను కార్నర్ చేయిస్తున్నాడు వాడికి సంబంధించిన మనుషులతోటి. దీనికి మీరు అందరూ వెనక ముందు ఆలోచించకుండా నన్ను కార్నర్ చేస్తున్నారు. ఎవరికి నష్టం అమ్మా? మీరు స్వాతికి న్యాయం జరగకుండా ఆపలేరు. నన్ను కార్నర్ చేసేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఎన్ని తిట్టినా నేను చట్టపరంగా చేయాల్సినవి చేస్తాను అమ్మాయికి. సో నా ఛానల్ కోసం మీరు ఎవరు టెన్షన్ పడకండి. నా ఛానల్ ఏదో ఎక్కడికో వెళ్ళిపోద్ది, నేనేదో డాలర్లు సంపాదించేసుకుని బిల్డింగ్లు కట్టేసుకుంటాను అని కష్టపడకండి. మీరు ఎవరు ఇబ్బందులు పడకండి, డిలీట్ చేసేస్తాను నేను నా ఛానల్ త్వరలోనే. ఓకేనా? నేను మళ్ళీ యూట్యూబ్లోకి రావడం జరగదు, నేను నా ఛానల్ డిలీట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్.